యావత్ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఫ్రమ్ టీవీ న్యూస్ యాజమాన్యం తరపున ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ జిల్లాలో మనతోనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గం కనుక లేడీ రిజర్వేషన్ కనుక అయితే నెక్స్ట్ అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో లేడీ రిజర్వేషన్ కనుక అయితే ఇక్కడ మనతోనే ఉన్నది ఎవరో కాదు అచ్చా విద్యాసాగర్ గారు మీకు తెలుసు అనుకుంటా అచ్చా విద్యాసాగర్ వాళ్ళ సతీమణి అనేటువంటి అచ్చ శిరీష గారు మనతోనే ఉన్నారు సో లేడీ రిజర్వేషన్ కనుక అయితే ఇక్కడ వీరే ఎమ్మెల్యే అన్నట్టుగా ఇక్కడ కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది బయట వీరు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సో ఇక్కడ అచ్చ శిరీష గారు కనుక టికెట్ కనుక వారి కనుక కన్ఫామ్ అయితే అంటే లేడీ రిజర్వేషన్ వచ్చి అధిష్టానం కనుక గుర్తించి శిరీష గారికి టికెట్ కనుక కన్ఫామ్ అయితే మేడం గారు ఏ రకంగా ముందంజలు ఉండబోతున్నారు మేడం గారి వర్షం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఈ డెవలప్మెంట్ పైన కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా బాగున్నా బాబు ఫస్ట్ వరంగల్ ప్రజలకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సందర్భంగా వరంగల్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు నా నమస్కారాలు సెకండ్ బీవీఆర్ ఛానల్ వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు ఓకే మేడం మీరు ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారా లేకుంటే అంత ముందు కూడా రాజకీయాల్లో ఉన్నారా మీరు లేదు బాబు సార్ రాజకీయం చేసినప్పటి నుండి నేను రాజ సాగర్ సార్ సార్ పక్కనే ఉన్నాను సార్ ఎమ్మెల్యే కంటే టూ థౌజండ్ నైన్లో చేసినప్పుడు గడప గడపకు తిరిగిన రాజకీయంగా అందరు పరిచయస్తున్న వరంగల్లో పోర్టు వరంగల్ మాది అక్కడే తిరగడం వరంగల్లో తిరగడం సార్ కూడా చాలా కష్టపడ్డారు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటప్పుడు ఉద్యమాలల్లో ఉండి చా అప్పుడే టీఆర్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు ఉద్యమాలల్లో ఉండడం ప్రజలకు కూడా ఇక్కడ కూడా నేను చాలా మందికి వచ్చిన వాళ్ళకి వంటలు చేయడం పెట్టడం ఎవరు వచ్చినా చేసి పెట్టడం మాత్రం జరిగింది సార్ వెనక అంటే నేను కూడా ఉన్నా కాకపోతే నేను బయటకు ఎప్పుడు రాలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి తప్పనిసరి నేను కూడా ఈసారి ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్నాను ఓకే మేడం ఇప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు లేడీ రిజర్వేషన్ కనుక కాకపోతే ఏంటిది కాకపోతే సార్ ఉంటారు ఒకవేళ లేడీ కనుక అయితే నేను ఓకే మేడం మీరు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకి సుపరిచితురాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు మేడం యాక్చువల్లీ వరంగల్ ఈస్ట్ వరంగల్ తూర్పులో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్ అంతా ఓకేనా లేదు బాబు ఎక్కడ డెవలప్మెంట్ చాలా మంది కరెంటు ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు తర్వాత రైతు భరోసా వల్ల ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు విషయం వల్ల ఇబ్బంది పడుతున్నారు పెన్షన్స్ వాళ్ళు వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది హాస్పిటాలిటీ సరిగా లేదు రోడ్స్ సరిగా లేవు ఏం జరుగుతున్నది అక్కడ ఇక్కడ ఏమీ జరగట్లేదు రుణమాఫీ సరిగా లేదు ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ ఫెసిలిటీస్ కూడా లేదు మిషన్ భగీత వాటర్ సరిగ్గా రావట్లేదు ఈ సమ్మర్లో చాలా ఇబ్బందులు మంది అంటే మామూలుగా బోర్స్ అయిన వాళ్ళకి ప్రాబ్లం కాకపోవచ్చు కానీ మున్సిపాలిటీ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకు చాలా ఇబ్బందులు అయినాయి వాటర్ లేక రీసెంట్గా మాకు కూడా ఫోర్ ఫైవ్ డేస్ వాటర్ రాలే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మరి విలేజ్ మన పక్కన ఫోర్ట్ వరంగల్ కానీ రంగశాయపేట కానీ తర్వాత పోతే షమ్మునిపేట కానీ ఈ ప్లేస్లల్లో కూడా వాటర్ రాక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు ఓకే మేడం ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అంటే రిజర్వేషన్ కారణంగా ఇక్కడ లేడీ లేడీ రిజర్వేషన్ అవ్వబోతుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఒక్కవేళ మీకే కనుక టికెట్ వరుస్తుందని చెప్పేసి ఎలా అనుకోవాలి ప్రజలే ఎన్నో ఫోన్లు చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా సాగరన్న నువ్వే నిలబడాలి లేకపోతే బాగుండదు మేము అప్పుడు ఎంతో కష్టపడ్డాం బీఆర్ఎస్ పార్టీల టీఆర్ఎస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఆ కాంగ్రెస్ వాళ్ళు అందరికి వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీరే నిలబడాలి మీ ఫ్యామిలీలే నిలబడాలి మేడం కానీ మీరు కానీ కంపల్సరీ నిలబడాలి వాళ్ళ వాళ్ళ ప్రెజర్తోనే ఖచ్చితంగా రావాల్సి వస్తున్నది కరెక్ట్ ఓకే ఓకే మేడం మీ మీలాంటి మహిళా మనులకి ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఇప్పుడు మహిళలకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పిండ్రు ఎవరికి వచ్చినాయండి అది ఎవరికి రాలేదు కదా అదే చాలా మంది కూడా అంటున్నారు వచ్చినప్పుడు ఏదేదో చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏదీ లేదు అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అన్ని రకాలుగా కేసీఆర్ గారే చేసిండ్రు ఆ లేడీస్ విషయంలో చాలా వరకు అయితే నిజంగా చెప్పాలంటే మన ఎవరు కేసీఆర్ గారు ఎక్కువ చేసిండ్రు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏమీ చేయలేదు ఓన్లీ బస్సులను పెట్టిండ్రు ఉచిత బస్సులను పెట్టిండ్రు అందులో ఎట్లుంది పరిస్థితి అందరూ జుట్లు జుట్లు పట్టుకుని కొట్ట కొట్టుకోడాలు తర్వాత డ్రైవర్ని కొట్టడాలు కండక్టర్ని కొట్టడాలు అక్కడ ఒక విజయ వింత పొజిషన్లో ఉన్నది ఆ పరిస్థితి అక్కడ అక్కడ ఎవరు ఆ లేడీస్ అందరు ఇబ్బందే పడుతున్నారు ఉచిత బస్సు పెట్టడం ఎందుకు అనవసరంగా మహిళలు కూడా ఇబ్బంది పడడం ఎందుకు పెట్టిన వాళ్ళు కరెక్ట్ పెట్టాలి లేదంటే ఊరుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే అందరికీ ఒక వ్యతిరేకత అనేది వచ్చేసింది వీళ్ళతో ఏం జరగలేదు తొమ్మిది నెలల నుండి వీళ్ళు చేసింది కూడా ఏం లేదు ప్రస్తుతానికి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వరంగల్ తూర్పు వరకు మనం మాట్లాడితే వరంగల్ తూర్పులో అసలు ఏమేమి డెవలప్మెంట్ జరగాలి అని మీరు అనుకుంటున్నారు మున్సిపాలిటీ వాటర్ రావాలి కరెంటు సరిగా ఉండట్లేదు కరెంటు కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి థర్డ్ థర్డ్ ఏంటంటే మన రైతు భరోసా రావాలి రైతు బంధు రావాలి హాస్పిటాలిటీ రావాలి హాస్పిటాలిటీకి అందు అందరికీ అందుబాటులో ఉండాలి అది సరిగా లేదు మరి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు రైతు రుణమాఫీ సరిగా లేదు రావట్లేదు జనాలకు ఎవరికి చాలామంది రాలేదని అంటున్నారు మరి మరి అవి ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో కూడా తెలియదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ పడేది అది రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అన్నీ అన్నీ అన్ని కరెక్ట్గా ఉండేది ప్రాపర్గా కానీ ఇప్పుడు ఏది అన్నిటికీ ఇబ్బందిగానే ఉన్నది అది ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీస్ అమలు చేయట్లేదా దీన్ని బట్టి చూస్తే ఏం చెప్తారు ఎక్కడ ఎక్కడ చేసిరు సిక్స్ అవి చేయలే కదా ఇప్పుడు మనం మామూలు కామన్గా చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడ ఏది జరగలేదు చెప్పడం వరకే అయిపోయింది తొమ్మిది నెలలు అవుతూనే ఉంది అది ఆల్రెడీ వాళ్ళు చేస్తారన్నది కూడా లేదండి అది అది ఏదంటే జనాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ఒక అది జరిగింది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ను వ్యతిరేకించి ఏదో మేము చేస్తామన్నారు టీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఏం చేయలేదన్న మరి ఇప్పుడు వీలు చేసింది ఏముంది వీలు చేసింది కూడా ఏమి లేదు ఓకే మేడం ఇప్పుడు యాజ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరున్నారు యాజ్ ప్రింట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు వరంగల్ ప్రజలకు నా నమస్కారాలు నేను చెప్పేది ఏంటంటే ఎన్నో ఎన్నో హామీలతో వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఏది ఒకటి కూడా అమలు చేయట్లేదు మీకు తెలుసు ప్రజలు కూడా అది ఆలో గమనిస్తున్నారు చూస్తున్నారు రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు ఎవరికైనా ఇచ్చారా కరెంటు వచ్చిందా కరెంటు ప్రాపర్గా ఉంటుందా లేదు వాటర్ సరిగ్గా వస్తుందా మిషన్ భగీర్థ వాటర్ వస్తుందా రావట్లేదు ఆడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉందా అది లేదు ఆడ రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఎక్కడ జరుగుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ బి ఎబో ఉన్న వాళ్ళకు జరగట్లేదు ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత తీసుకున్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అన్నారు అది టూ ల్యాక్స్ అన్నారు తర్వాత ఆగస్టు మళ్ళీ ఒక వన్ ల్యాక్ మాత్రమే అయిందంట అది కూడా కొంత కొంతమందికి అయింది అందరికి కాలేదు అది మరి ఎన్నెన్నో హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలను పక్కా ఓ ఓన్లీ ఒక ఉచిత బస్సులు మాత్రం తిరుగుతున్నాయి అందులో కూడా గొడవలు కొట్టుకోవడాలు డ్రైవర్లను కొట్టడాలు కండక్టర్లను కొట్ట కొట్టుకోవడాలు ఒకరినొకరు జుట్లు బట్టి కొట్టుకోవడాలు కింద పడేసుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇరవై ఐదు వందలు ప్రతి లేడీకి ఇస్తా అన్నారు అది లేదు అది అది ఎక్కడ అది కూడా ఇవ్వలే కదా చెప్పడం వరకే బాగుంది కానీ ఇది అమల్లో మాత్రం ఎక్కడా లేదు ఇది ప్రజలందరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అది చెప్పుకొని ఏదో డమ్మి మాటలు చెప్పినారు అధికార చేజిక్కున్న చేజిక్కించుకున్నారు తప్ప వాళ్ళు చేసింది అయితే ఏం కనిపించట్లేదు అది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఓకే మేడం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వరంగల్ తూర్పు నియోజకవర్గపు బీఆర్ఎస్ పార్టీ యాస్పిరెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్ వన్ ఇంకా ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా అచ్చ విద్యాసాగర్ అనే అతను ఫస్ట్ టూ థౌజండ్ నుండి కూడా స్టార్ట్ చేసిన రాజకీయం ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిందో అప్పటి నుండి అప్పటి నుంచి అంది టూ థౌజండ్ వన్ తర్వాత టూ థౌజండ్ నైన్లో తన టికెట్ వచ్చింది అప్పుడు కొంతమంది చేయడం వల్ల సరిగా తను కెలవలేకపోయినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ టికెట్ అన్నారు కానీ అప్పుడు టికెట్ సార్కు రాలేదు మా వారికి రాలేదు అది కొంత కొందరు ఏదేదో చేయడం దా లేని చెప్పడాలు అట్లా జరిగే వరకు సార్కు టికెట్ రాలేదు సరే అయినా పర్వాలేదు ఎందుకంటే ప్రజల సేవ చేయాలనుకున్నప్పుడు మాకు ఈ టికెట్లు వస్తేనే చేయాలని లేదు నాయకుడుగా ఎప్పుడైనా చేయవచ్చు దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు కూడా ఎందుకు అనుకుంటామంటే ఇప్పుడు ఎంతైనా ఒక ప పదవితో చేసే ప్రజల పనులు ఏ పదవి లేకుండా చేయడం అనేది సాధ్యం కాదు మరి మేము కూడా ఫస్ట్ నుండి పని వర్క్ చేసిండు మా మేము అప్పుడు డబ్బు ఎవరైతే కొంచెం పద్ధతిగా ఉన్నారో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం కేసీఆర్ గారు ప్రోత్సహించారు అప్పుడు కూడా ఉద్యమాలలో ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ తీసు ఉద్యమాలలో ఉన్నారు ముందుకు వెళ్ళిండ్రు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది సంతోషం ఏదో మాకు టికెట్ ఇవ్వలేదని మేము ఏదో చెయ్యమని మా మా మొత్తం జీర్ణించకపోయింది కదండి బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతి నర నరాలలో ఉన్నది అది మా వారికి ఉన్నది ఎడ్యుకేటెడ్స్గా ఎవరికైనా ఉన్నది అప్పుడు ఆ రోజుల్లో కూడా కొన్ని పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఉద్యమాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ గెలిచింది టెన్ ఇయర్స్ చేసింది సరే ఇప్పుడు లేకపోవచ్చు అయినా పర్వాలేదు అది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత టీఆర్ఎస్ వస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అందరికి చాలా వ్యతిరేకత అనేది వచ్చింది వాళ్ళు చేసిన పనులు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ పార్టీకి ఖచ్చితంగా వస్తుంది ఓకే మేడం సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తుండీ టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్